हेलो फ्रेंड्स, वेलकम टू गृहलक्ष्मी व्लॉग्स। मनम सोरकाय पुलुसु एला चेयालो तेलुसुकुंदाम। सोरकाय मनकि एप्पुडू दोरके कूरल्लो ओकटि। इदि चाला चलव चेस्तुंदि। सोरकाय पुलुसुकि कावाल्सिन पदार्थालु: सोरकाय मुक्कलु 2 कप्पुलु, उल्लिपायलु 1/2 कप्पु, चिंतपंडु रसम 1/2 कप्पु, పచ్చిమిరపకాయలు 3, పసుపు, ఉప్పు, కారము, జీలకర్ర, ఆవాలు, మెంతులు, బెల్లము, వెల్లుల్లిపాయలు, నూనె। ఇప్పుడు సొరకాయ పులుసు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం। ముందుగా బాణల్లో నూనె వేడి చేసుకొని ఆవాలు 1 స్పూను, మెంతులు 1/2 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసి వేయించుకోవాలి। తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకోవాలి। తర్వాత సొరకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి। సొరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఇది ఎసిడిటీ సమస్యను తగ్గిస్తుంది। బరువు తగ్గాలనుకునే వాళ్ళు కూడా దీన్ని వాళ్ళ డైట్ లో బాగా ఉపయోగించుకోవచ్చు। సొరకాయ ముక్కలు పోపుతో బాగా కలిపాక దీనిపై మూత పెట్టి 10-15 నిమిషాలు ముక్క మెత్తబడే వరకు మగ్గబెట్టుకోవాలి। సొరకాయ ముక్కలు కొంచెం మెత్తబడ్డాక చింతపండు రసం పోసుకోవాలి। తర్వాత కారము, ధనియాల పొడి వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ కాసేపు ఉడికించుకోవాలి। సొరకాయ ముక్కలు బాగా ఉడికిన తర్వాత ఉప్పు సరి చూసుకోవాలి। సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకొని తర్వాత బెల్లం కూడా వేసుకోవాలి। పులుసు పూర్తయ్యేసరికి నూనె పైకి తేలుతుంది। ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు। దీన్ని వెంటనే వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి। ఇలాంటి పులుసులు ఇనుప బాణలిలో చేసుకోవడం వల్ల మన శరీరంలో హెమోగ్లోబిన్ శాతం పెరుగుడానికి దోహదపడుతుంది। వేడివేడి సొరకాయ పులుసు రెడీ అయిపోయింది। ఇది చాలా టేస్టీగా ఉంటుంది। దీన్ని పప్పుల పొడి కాంబినేషన్ తో తింటే దీని రుచి ఇంకా బాగుంటుంది।